గ్రామాల ప్రగతికి చక్కని రూపకల్పన చేసి పల్లె ప్రగతిలో సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు అసలు నిర్మాతలు కావాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీసీ ఈవో గౌతమ్ రెడ్డి. పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఇటు అధికారులు అటు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ ఆఫీసులో పల్లె ప్రగతి ప్రభుత్వ సంక్షేమ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జెడ్పీసీ ఈవో గౌతమ్ రెడ్డి, డిపిఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఏపీడీ నర్సింహులు ముఖ్య అతిథులుగా హాజరై బోయినపల్లి మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులపై ఆరా తీశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి సూచించారు. దీర్ఘకాలిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడు ఇది సాధ్యపడుతోందని, సమన్వయంతో పనిచేయాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 400 మొక్కలకు ఒక వాచర్ నియమించామన్నారు. పల్లె ప్రగతిలో చేసే పనులపై నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి విధులలో కూడా మరి ఆయన ఏమేమి పనులు చేయాలి, చేయకపోతే అతని మీద ఏమైంది యాక్షన్ తీసుకుంటామనే విషయాన్ని కూడా, మరియు మరి గ్రామంలో పనిచేస్తున్నటువంటి సఫాయి వాళ్ళకు కూడా, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి గతంలో కొన్ని గ్రామాల్లో 1,500, 1,500, 2,000 ఎవరికి ఇవి ప్రైమరీ ఫంక్షన్స్.